వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బేర్ కంపెనీ వాళ్ళది ప్రోడక్ట్ అయిన వయోగో గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మోర్సైర్ నా ఛానల్ మీరు వీక్షించినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వయోగో అనేది ఒక ప్రోడక్ట్, ఒక కొత్త రకమైన టెక్నికల్తో వచ్చిన ప్రోడక్ట్. ఇందులో మనం టెక్నికల్ కనుక చూసుకున్నట్టయితే టెట్రానిలిప్రోల్ 200 గిగాలీటర్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ వయోగో అనే ప్రోడక్టు మనకు ఎస్సీ ఫార్మేషన్ రూపంలో అవైలబుల్ అయ్యే కెమికల్. ఇది మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్, అంటే ఇది మనకు మేజర్గా లెప్టోప్టెరమ్ పెస్ట్కు ఇది వాటన్నిటిపైన పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా డిప్టెరమ్ మరియు కొలియోప్టెరా వాటికి జాతికి చెందిన వాటిపైన కూడా దీని ప్రభావం అనేది ఉండడం అనేది జరుగుతుంది. మనకు ఇది వయోగో అనేది పిచికారి చేసిన వెంటనే దీని ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. ఇది పిచికారి చేసిన వెంటనే కీట మన ఈ లెప్టోప్టెరా పెస్ట్కి చెందిన పురుగులు ఆకులను తినడం ఆపేసి దీని ప్రభావం అనేది వెంటనే ప్రారంభించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది కీటకాల యొక్క అన్ని దశలపైన దీని ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. ఇది గుడ్డుపైనను, అదేవిధంగా లార్వలపైనను మరియు అడల్ట్ పైనను అన్నిటిపైన వీటిపై దీని ప్రభావం ఈ వయోగో అనేది ప్రభావం చూపి దాని యొక్క లైఫ్ సైకిల్ని, జీవిత చక్రాన్ని బ్రేక్ చేసి దాని యొక్క ఉత్పత్తిని ఆపేసి పాపులేషన్ తగ్గించి మన పంట ఆరోగ్యకరంగా ఉండి అధిక దిగుబడి పొందడానికి ఈ వయోగో అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది మనకు మేజర్గా రకరకాల పంటల్లో రకరకాల వాటికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వరి పంటలో వచ్చే ఆకుముడచ పురుగుకు, అదేవిధంగా మొక్కజొన్నలు అయితే మనకు ఇది మన కత్తెర పురుగుకు ఇది ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. అదేవిధంగా ఇది వివిధ రకాల కూరగాయల పంటల్లో వచ్చే పురుగులపైన దీని ప్రభావం అనేది చూపుతుంది. పండిగకు, లీఫ్ మైనర్కి, పాముగీతలకు, అదేవిధంగా లద్దె పురుగులకు ఇది ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. క్యాబేజీలు అయితే క్యాబేజీ రెక్కల పురుగుకు, ఇది రకరకాల పంటల్లో వివిధ రకాలైన లెప్టోప్టెరా పెస్ట్ అంటే కాయతొలుచు, కొమ్మతొలుచు లాంటి పురుగులకు ఇది ప్రభావం అనేది చూపడం జరుగుతుంది. దీని మోతాదు కనుక మనం చూసుకున్నట్టయితే 1 ఎకరాకు 100 ml చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. 1 లీటర్కు 0.5 ml చొప్పున కలుపుకొని ఇది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు పిచికారి చేసుకున్నట్టయితే ఉపయోగకరమైన ఉపయోగకరమైన కీటకాలు ఎటువంటి ప్రభావం చూపకుండా ఏదైతే మనకు క్రాప్కు డ్యామేజ్ చేస్తే వాటిపైన ఇది ప్రభావం అనేది చూపడం అనేది జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు ది వయోగో యొక్క ఉపయోగాలు మోతాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ కనుక మీరు వాడినట్టయితే ఈ రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ రూపంలో తెలియండి. ఇది వేరే రైతులకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇది దేనిపైన ఎక్కువ ప్రభావం ఉందనేది కూడా మీకు వాడినట్టయితే మీరు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి.